గోవా రాష్ట్ర గవర్నర్ మృదులా సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువతి యువకులు ఒక్క పిల్లాడితో ఆపవద్దని, కనీసం ఇద్దరు పిల్లల్ని కనాలని గవర్నర్ మృదులా సింహ సలహా ఇచ్చారు. కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే వారు బాల్య దశలో కలిసి చదువుకుంటారని ఆమె పేర్కొన్నారు. బెల్గావిలో జరిగిన కేఎల్ఈ అకాడమీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యువతి యువకులందరూ తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరారు. మీరు వృద్ధ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపించవద్దని, భార్యలను బాగా చూసుకోవాలని మృదులా సింహ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. యువత బాధ్యతాయుతంగా మానవతా విలువలతో జీవితం గడపాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లను గవర్నర్ ప్రదానం చేశారు.